కండి అందరికీ నమస్కారాలు. నిన్న విశాఖపట్నంలో ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ ఏదైతే ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం చాలా బాధాకరం. ఇప్పటికీ రాష్ట్రం అంతా ప్రపంచం అంతా కూడా కరోనాతో భయభ్రాంతులైపోయే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ కూడా జనజీవనం స్తంభించే పరిస్థితికి వచ్చింది. అలాంటి సందర్భంలో ఈ సంఘటన జరగడం చాలా బాధేస్తుంది. దగ్గర దగ్గర 12 మంది చనిపోవడం, ఇంకా హాస్పిటల్లో 350 మంది హాస్పిటల్లో ఉండడం, అదే మాదిరిగా అందులో పిల్లలు కూడా 40-40 మంది ఉండడం, దీని ప్రభావం కూడా మీరు చూస్తే మొన్న తెల్లవారుజామున నిన్న అర్లీ మార్నింగ్ 3 గంటలకు ఆ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడం, అక్కడి నుంచి ఎంత ప్రమాదంగా జరిగిందంటే ఎక్కడికక్కడ మనుషులు కూడా ఆ గ్యాస్ ఎవరైతే పీల్చారో, ఇంటెన్సిటీ ఎక్కువైతే ఎక్కడైతే వచ్చిందో వాళ్ళు అక్కడికక్కడే పడిపోవడం, అక్కడి నుంచి నిస్సహాయ స్థితిలో వాళ్ళందరినీ హాస్పిటల్లో చేర్చడం, ఆ యొక్క ఇంపాక్ట్తో అనిమల్స్ కూడా పాడి పశువులు కూడా పదే చనిపోవడం, ఒక 100-200 అనిమల్స్కి అయితే చాలా సీరియస్ అయిపోవడం, చెట్లు కూడా ఆ ప్రభావంతో చెట్లు కూడా ఎండిపోవడం, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే చాలా ప్రమాదంగా జరిగే పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి అక్కడ ఉండే స్థానికంగా ఉండే మా ఎమ్మెల్యే కూడా గణబాబు కానీ మిగిలిన వాళ్ళందరూ స్పాట్కి వెళ్ళడం, ధైర్యంగా పోయి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ కూడా చేశారు. నాకు ఉదయం ఇన్ఫర్మేషన్ వస్తానే నేను కూడా ఇమ్మీడియట్గా స్పందించడం, అక్కడి నుంచి స్పందించిన వెంటనే మీరు ఒకసారి చూస్తే ప్రధానమంత్రి కూడా దీనిపైన హై లెవెల్ కమిటీ మీటింగ్ కూడా పెట్టడం, డిఫెన్స్ని అదే సమయంలో హోమ్ మినిస్టర్లందరితో రివ్యూ చేయడం, తర్వాత క్యాబినెట్ సెక్రటరీ కూడా రివ్యూ చేయడం, NDRF కానీ అదే మారిగా CASF కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ పంపించడం, వాళ్ళందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న రోజంతా కూడా నేను ఇదే సమీక్షలు చేసుకుంటూ ఎక్కడికక్కడ జరిగేటన్నీ కూడా మాట్లాడుతూ వచ్చాను. మీడియాలో వచ్చేటి చూశాను, అక్కడ జరిగే న్యూస్ చూశాను, చాలా బాధేస్తుంది, మనసు కలిచివేస్తుంది. అయితే అక్కడ జరిగిన సంఘటనలు నిస్సహాయంగా చూడడం తప్ప మనం ఏం చేయలేకపోయామనే బాధ కూడా ఉంది. అదే సమయంలో నేను అక్కడికి వెళ్ళడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాను, ఇంకా చేస్తూనే ఉన్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా లెటర్స్ పంపించాను, PMOకి కానీ అదే మరిగా హోమ్ సెక్రటరీకి, క్యాబినెట్ సెక్రటరీకి, సివిల్ ఏవియేషన్ సెక్రటరీకి పంపించాను. ఈ కరోనా వైరస్ వల్ల నిబంధనలు స్ట్రిక్ట్గా పెట్టారు, ఇది ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్, దీనికి పర్మిషన్ ఇమ్మని విజిట్ చేయడానికి వారిని కూడా కోరాను, కానీ రాత్రి వరకు రాలేదు. అదే సమయంలో ఈరోజు కూడా ఇంకా కన్ఫర్మేషన్ అలాంటిది ఇంకా రాలేదు. అయితే నిన్న కూడా నేను కేంద్రానికి కూడా ఎప్పటికప్పుడు లెటర్స్ రాస్తూ వచ్చాను, ఎందుకంటే ఇది ఒక ఈ స్టెరైన్ యాక్సిడెంట్ అనేది ఇంతవరకు ఎక్కడ కూడా ప్రపంచంలో జరిగిన సాక్ష్యాలు లేవు, దీనికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా లేదు. అదే మరి ఈ స్టెరైన్ వల్ల జరిగే పరిణామాలు కూడా దుష్పరిణామాలు ఆరోగ్యపరంగా ఏమి ఉంటాయో కూడా ఎక్కడ లేని ఇది ఉంది. అలాంటి సమయంలో దీనికి ఎక్స్పర్ట్స్ అందరూ ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది, శాస్త్రవేత్తలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది, ఇక్కడ ప్రజానీకానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనో ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిన్న కూడా నేను కొన్ని లెటర్స్ అన్నీ పంపించాను. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే నేను కూడా నాకు తెలిసినటువంటి మేధావులతో కొంతమందితో మాట్లాడి ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడాను, వారు కూడా కొన్ని సమాచారాలు ఇచ్చారు, ఆ సమాచారం కూడా తీసుకొని మామూలుగా స్టెరైనే అయితే
ఈ స్టెరిన్ దీంట్లో జరిగేదంతా కూడా మీరు చూసినప్పుడు మామూలుగా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. లిక్విడ్ ఫామ్లో ఉండి గ్యాస్గా కన్వర్ట్ అయిందంటే ఏ విధంగా కన్వర్ట్ అయింది? అది ఫ్రెగ్మెంటేషన్, 40 రోజులు లాక్డౌన్లో ఉండడం, లాక్డౌన్లో ఉన్న తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు అవన్నీ కూడా అదే ఆటోమేటిక్గా ఆ ఫ్రెగ్మెంటేషన్లో వచ్చిందని ఒకటి, లేదు అక్కడ ఏమైనా ఇంకేమైనా కెమికల్ యాడ్ అయ్యి ఇది గ్యాస్ రూపేణ వచ్చిందనేది రెండో యాంగిల్. ఇలాంటివన్నీ క్షుణ్ణంగా స్టడీ చేస్తే తప్ప ఇది ఏం జరిగిందని నిర్ధారణ చేయలేము. అలాంటప్పుడు ఇది సింప్లిఫై చేయడం కూడా కరెక్ట్ కాదు. రెండోది, దీని ప్రభావం ఎంత దూరం ఉంటుంది? అక్కడ ఎయిర్ క్వాలిటీ ఉంది, చుట్టుపక్కలంతా కూడా ఫ్యాక్టరీలో ఎయిర్ క్వాలిటీ ఉంటుంది, ప్రైవేట్ కూడా కొన్ని ఫ్యాక్టరీస్లో ఎయిర్ క్వాలిటీ ఉంటుంది, అదే మరి గవర్నమెంట్ కూడా పొల్యూషన్ బోర్డు తరఫున కొన్ని ఎయిర్ క్వాలిటీస్ ఉంటాయి. ఆ ఎయిర్ క్వాలిటీ డివైసెస్లో ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అనలైజ్ చేసి ఆ రోజు ఏం జరిగింది, ఇది మానవ తప్పిదమా, టెక్నికల్ ప్రమాదమా, అలాంటి టెక్నికల్ ప్రమాదాన్ని కూడా విజువలైజ్ చేయకుండా పోవడం కూడా తప్పే. ఎందుకంటే లాక్డౌన్ పెట్టిన తర్వాత, లాక్డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఇది ఎసెన్షియల్ సర్వీస్ కూడా కాదు. ఒకవేళ ప్రమాదకరమైన ఈ ఇండస్ట్రీ ఓపెన్ చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇన్ని రోజులుగా క్లోజ్ చేశాం కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ కానీ దీని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కానీ పర్సనల్ ఇన్స్పెక్ట్ చేసి అన్నీ సరిగా ఉన్న తర్వాతనే దీనికి పర్మిషన్ ఇచ్చి ఉండాల్సింది. అలాంటి కొన్ని నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఒకప్పుడు ఇది కొద్దిగా అవుట్స్కర్ట్స్ సిటీకి ఉండొచ్చు, కానీ ఈరోజు మనం చూస్తే సిటీ మధ్యలో ఉంది. ఎటు చూసినా జనసాంద్రత విపరీతంగా ఉండే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలో ఈరోజు దీన్ని ఆపరేట్ చేసిన విధానం కూడా కొంత కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు దీనికి ఎక్కడ కూడా ఇలాంటి జరిగినప్పుడు జరిగిందా, జరిగితే ఎలాంటి ఇంపాక్ట్ ఉంది అలాంటి ఆధారాలు లేవు. కానీ సిమిలర్ ఇన్సిడెంట్స్ కొన్ని జరిగాయి, భోపాల్ కానీ ప్రపంచంలో ఇంకా చాలా సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలు జరిగినప్పుడు అక్కడ పరిస్థితులు బట్టి అక్కడ కూడా రెస్పాండ్ అయ్యి ఏ విధంగా ఆర్థిక సహాయం చేయడం కానీ లేకుంటే ఫ్యాక్టరీస్ కాంపెన్సేషన్ పే చేయడం కానీ అవన్నీ జరిగాయి. కానీ ఇలాంటిది స్టెరైన్ అనేది ఎక్కడ కూడా యాక్సిడెంట్ అయిన సందర్భాలు ఇంతవరకు లేదు. దీనికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ అదే మరి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండు క్రియేట్ చేయాలంటే అక్కడ ఎవరైతే హాస్పిటల్లో ఉండే వాళ్ళని సింపుల్ ట్రీట్మెంట్తో ఇంటికి పంపిస్తే వాళ్ళకు మళ్ళీ సమస్యలు వస్తే ఆ సమస్యల్ని ఏ విధంగా ఫేస్ చేయాలనో ఇప్పటి నుంచి మనం అధిగమించాల్సిన అవసరం ఉంది. దీనికి ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ అందరూ కూర్చొని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇండియాలో ఉండే బెస్ట్ శాస్త్రవేత్తలు కానీ డాక్టర్స్ కానీ దీన్ని అధ్యయనం చేయడం, అదే మరి అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చేకుండా ప్రజలందరినీ కాపాడవలసిన బాధ్యత, అలాంటి దానికి మొదటి ప్రాధాన్యత కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇది హ్యాండిల్ చేసిన విధానం అయితే చాలా బాధేస్తుంది. ముఖ్యమంత్రి నిన్న ఉదయం వెళ్ళారు, ఆయన చెప్పింది మీరు చూస్తే ఎల్జీ పాలిమర్స్ మల్టీనేషనల్ కంపెనీ మృతుల కుటుంబాలకు 1 కోటి పరిహారం అందేలా చూస్తా, ఎల్జీ సంస్థ ఏ మేరకు పరిహారం ఇస్తుందో చూస్తా, ఆపై సాయం ప్రభుత్వం నుంచి అందిస్తాం, చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఎల్జీ కంపెనీలో ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నాం, సంస్థను తిరిగి ప్రారంభించాక అక్కడే ఉన్న వేరే చోట తరలించాలా, బాధిత కుటుంబాలకు ఉపాధి చూపిస్తాం. అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే క్యాజువల్గా తీసుకున్న విధానం. ఇది క్యాజువల్గా తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకు నేను అంటున్నానంటే ఒక నేరం జరిగింది. మహాత్మా గాంధీ ఎన్నోసార్లు చెప్పారు, ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు బాధితుడిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి తప్ప ఏదో ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ను ఇంకొకరినో మనం దృష్టిలో పెట్టుకొని
ఇది చేయడం కరెక్ట్ కాదు. రెండోది, ఇది సీరియస్నెస్ ఎంత సీరియస్నెస్ ఉందంటే, నిన్ననే హైకోర్టు సోమోటోకిని తీసుకున్నారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకున్నారు, ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 50 కోట్ల రూపాయలు ఎల్జీ పాలిమర్స్ని డిపాజిట్ చేయమన్నారు. ముందుగా కాంపెన్సేషన్ కింద డిపాజిట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. అదే మరి ప్రధానమంత్రి హై లెవెల్ పవర్ కమిటీ హెచ్ఎల్సీకి పెట్టి అందరిని డిస్కస్ చేశారు, క్యాబినెట్ సెక్రటరీ టేకప్ చేశారు. ఏదైతే దీన్ని నివారించడానికి అవసరమైన మెటీరియల్ ఇక్కడ లేదంటే గుజరాత్ నుంచి ఇమీడియట్గా పంపించే పరిస్థితికి వచ్చారు. ప్రత్యేకమైన ఫ్లైట్లో కూడా పంపించారు. అలాంటి సమయంలో ముఖ్యమంత్రి అక్కడికి వచ్చి క్యాజువల్గా తీసుకోవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఇన్వెస్టిగేషన్ ఏదో మామూలుగా తూతూ మంత్రంగా నేను వీళ్ళకి చెప్పాను వాళ్ళకి చెప్పాను మా క్యాబ్ మా చీఫ్ సెక్రటరీ ఈ కుండ అధికారులు చేస్తారని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది ఎక్స్పర్ట్స్ చేయాలి, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు చేయాలి. వాళ్ళు ఆపరేషన్ ప్రొసీజర్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారా లేదా, తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్ని తీసుకున్నారా లేదా, ఆ కోణంలో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి తప్ప పైపైన మనం చెప్పేసి ఏదో చిన్న చిన్న కేసులు పెట్టి, ఏదైతే కేసులు మీరు చూస్తే సెక్షన్ 2878 ఐపీసీ 284 285 337 338(2) కింద కేసులు బుక్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ మనం చూసినప్పుడు సింపుల్ కేసెస్ పెట్టేసి నార్మల్ కింద ఈ కేసుని ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పడం కరెక్ట్ కాదు. అదే మరి కంపెనీ మీరు చూస్తే ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు అన్వేషిస్తున్నాం, మాకు సాంకేతిక బృందాలను ఆ పనికి అప్పజెప్పాం, స్థానికంగా ఉన్న దర్యాప్తు అధికారులతో కలిసి ప్రమాదానికి కారణాలు కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. అంతర్జాతీయ సంస్థగా అత్యున్నత పర్యావరణ పరిరక్షణ భద్రత ప్రమాణాలను తాము కట్టుబడి ఉన్నాం. ఇది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఏదైతే ప్రజల ప్రాణం, ప్రజల ఆరోగ్యం, 12 మంది చనిపోయారు, భయభ్రాంతులైపోయారు, ముఖ్యమంత్రి విజిట్ చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తికి అధికారం ఉంది, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవచ్చు, ఎక్స్పర్ట్స్ అందరి దేశంలో కానీ ప్రపంచంలో కానీ అలాంటి అభిప్రాయాలు కూడా సేకరించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ ఫ్యాక్టరీ తప్పు చేసినప్పుడు ఇక్కడ మొహమాటం అవసరం లేదు, తప్పు చేసిన వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా ఎవరైనా శిక్షకు అర్హుడు, ఎవరికి కూడా ప్రాణాలు తీసే అవకాశం లేదు. మామూలు యాక్సిడెంట్ కాదు, ఒక ఫ్యాక్టరీలో జరిగితే ఆ ఫ్యాక్టరీలో ఒకరో ఇద్దరో కార్మికులు చనిపోతూ ఉంటారు, ఒకసారి 5-10 మంది కూడా అవుతారు. మన రాష్ట్రంలో ఫస్ట్ టైం బయట వాళ్ళు చనిపోవడం, నాట్ ఫ్యాక్టరీ కార్మికులే కాదు బయట వాళ్ళు చనిపోవడం, ఇది ఫస్ట్ టైం ఇది. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా కొన్ని వేల మంది భయభ్రాంతులే వెళ్ళిపోవడం. నిన్న సాయంత్రం గుజరాత్ నుంచి మెటీరియల్ తెచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వం సరిగా డీల్ చేయకుండా కరెక్ట్గా వాళ్ళందరికీ సమాచారం ఇవ్వకుండా పోయి ఆ 1.5 కిలోమీటర్ ఏదైతే ఉందో ఆ ఏరియా అంతా కూడా ప్రచారం చేశారు. వాలంటీర్లు వాళ్ళని పెట్టి సమాచారం అంతా ఇచ్చి ప్రచారం చేశారు, మీరంతా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని, మళ్ళా ఏదో ప్రమాదం అవుతుంది, బ్లాస్టింగ్ అవుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దాంతో విశాఖపట్నం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. రాత్రి ప్రతి ఒక్కరూ భయభ్రాంతులు అయిపోయేసి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ? నేరుగా బీచ్ రోడ్లకు ఆ పక్కకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చారు, పరిగెత్తే పరిస్థితికి వచ్చారు. ఇది అడ్మినిస్ట్రేషన్ గారి గవర్నెన్స్ యొక్క ఫెయిల్యూర్ కింద వస్తుంది. జాగ్రత్తగా లేకపోతే ఇంత ఇప్పటికే ఆ కొండేవాళ్ళు ప్యానిక్ రియాక్షన్లో ఉన్నారు. అలాంటి వారికి మనం భరోసా ఇవ్వడమే కాకుండా వారిని ఏ విధంగా ఆదుకుంటాం కూడా చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అవి చెప్పకుండా ఇలాంటి చేసేదాని వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఇక్కడ కూడా ఈ స్టెరిన్ గ్యాస్ వల్ల మీరు చూస్తే కొంతమంది అసెస్మెంటు ఇది ఎక్కువ దూరం పోదు, 500 మీటర్ల కంటే ప్రయాణించే అవకాశం లేదు. ఇంకొక పని ఇంకొక పక్కన చూస్తే ఇది ఫెగ్మెంటేషన్, నేను ముందే చెప్పాను
దాని వల్ల జరిగిందా 40 రోజుల లాక్డౌన్ వల్ల, లేకపోతే దీంట్లో ఇంకా ఏమైనా కెమికల్ కూడా కలిసి ఈ ప్రమాదానికి గురైందా? ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటిది లాక్డౌన్ లిఫ్ట్ చేసినప్పుడు మీరు అనుకున్న ప్రోటోకాల్ సేఫ్టీ ఇవన్నీ కూడా ఫాలో అయ్యారు. కడాన ఈరోజు మీరు చూస్తే అక్కడ సైరన్ ఉంది, ఆ సైరన్ కూడా మోగలేదు విలేజర్ చెప్పిన దాన్ని బట్టి. సైరన్ కానీ మోగుంటే మేము వెళ్ళిపోయి ఉండేవాళ్ళం, అది మోగలేదు కాబట్టి మేమందరం అక్కడ ఉండి ఆ వాసన వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు పోయాం. కొంతమంది ఇండ్లలో నిద్రపోయిన వాళ్ళు అక్కడికక్కడే ఎండపైపోయే పరిస్థితి వచ్చారు, లేట్ అయిన వాళ్ళు గ్యాస్ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ పడిపోయే పరిస్థితికి వచ్చారు, కొంతమంది స్కూటర్లో పోతూ పోతూ కుప్పకూలిపోయారు, కొంతమంది రోడ్డు మీద ఉంటే ఈ గ్యాస్ వస్తానే అది కొట్టిన దెబ్బకి షాక్కి ఆ స్ట్రోక్కి పక్కన కాలువల్లో పడిపోయే పరిస్థితికి వచ్చారు, ఎక్కడ ఉండే వాళ్ళు ఇంటెన్సిటీని బట్టి కుప్పకూలిపోయే పరిస్థితికి వచ్చారు. NDRF CISF చాలామందిని కాపాడగలిగారు, ఒక 2000 కుటుంబాలను కాపాడగలిగారు, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇలాంటి సమయంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత నెరవేర్చాలి తప్ప ఇది లైట్గా తీసుకోవడం చాలా కరెక్ట్ కాదు. ఎప్పుడైతే ప్రాపర్గా ఎంక్వైరీ చేయడం, అదే మార్గంగా దీని పరిణామాలు ఏమి ఉంటాయి, ఈ ప్రమాదానికి గురైన పరిస్థితులు ఏంటి అధ్యయనం చేయడం, అధ్యయనం చేసిన తర్వాత మనం యాక్షన్ ఏం చేయాలి మన గురించి ఇనిషియేట్ చేయడం, అదే సమయంలో ఇది జరిగిన సంఘటన పట్ల అక్కడుండే ప్రజలకు ఎంతవరకు వచ్చింది. నేను అందుకే చెప్పాను అన్నమాట, ఎయిర్ క్వాలిటీ, ఆ ఎయిర్ క్వాలిటీ అన్నీ తీసుకొని ఎంతవరకు ఆ ఎయిర్ క్వాలిటీ వచ్చింది, ఆ ఏరియా ఉండే అందరినీ కూడా మనం ఇయర్ మార్క్ చేసుకుని ఎంత తీవ్రతతో వచ్చింది కూడా చూసిన తర్వాత వీళ్ళకు షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ ఏమేమి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది చాలా ముఖ్యం. అది కానీ చేయాలంటే అక్కడ ఉండే ఏరియా అందరి యొక్క ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ కూడా ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలి, మ్యాండేటరీ చేయాలి అవసరం ఇది. అలాంటి హెల్త్ రికార్డ్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఆ హెల్త్ రికార్డ్స్ ప్రకారం వాళ్ళ ట్రీట్మెంట్ అంతా కూడా చేసి అందులో కూడా ప్రపంచ స్థాయిలో ఉండే అత్యున్నతమైనటువంటి డాక్టర్స్ని వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి వీళ్ళకి అన్ని విధాలా కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఫ్యాక్టరీ రెస్పాన్సిబిలిటీ ఒకటి, ఇట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఫ్యాక్టరీ, ఇట్ విల్ బి ఇంటర్నేషనల్ కంపెనీ, ప్రజల యొక్క ప్రాణాలతో వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదు, మనం దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం అన్నది బెస్ట్ సిటీ కింద ఉండి ఈరోజు ఈ విధంగా రావడం చాలా బాధేస్తుంది. నా నిన్నైతే రాత్రి సరిగా ఉండి నిద్రలేదు నాకు, ఇది తలుచుకున్నాక మనం పోలేకపోతున్నాం నిస్సహాయత, ఇలాంటి పరిస్థితులు మనం ఏం చేయలేకపోతున్నాం వాళ్ళకి బాధ ఉంది. అయినా కూడా నిన్నంతా ట్రై చేశాను, ఇది కూడా ట్రై చేస్తున్నా, ఎప్పుడు పర్మిషన్ వస్తే అప్పుడు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నా. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున అచ్చెన్నాయుడిని, చిన్నరాజప్పని, అదే రామానాయుడు గారు ముగ్గురిని 3-మెంబర్ టీం కింద అక్కడికి పంపిస్తున్నాం. అక్కడికి వెళ్ళి వాస్తవాలు ఏం జరిగాయో ఒకసారి అధ్యయనం చేయడం, అక్కడ ప్రజానీకానికి భరోసా ఇవ్వడం, ధైర్యంగా ఉండడం, ఇంకా ఏం చేయాలో ఇవన్నీ కూడా ఈ రోజుతో ఇది కాదు, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. ఒక భరోసా గల ఫ్యాక్టరీ కూడా అక్కడ తెరవడానికి వీల్లేదు, ఆ విషయం కూడా ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. చాలా లైట్గా అవసరమైతే చూస్తాం, వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకుంటాం కాబట్టి మేమే ఇస్తాం, ఫ్యాక్టరీ షిఫ్ట్ చేయాలంటే కావాలంటే ఆలోచిస్తాం, ఇలాంటి అన్ని కరెక్ట్ కాదు. ఆ ఫ్యాక్టరీ డెఫినెట్గా అక్కడి నుంచి ముందు క్లోజ్ చేయాలి, అవసరమైతే అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి, ఒకవేళ వాళ్ళు దోషులు కాదని తెలిసి, అంతేగాని మీనమేషాలు లెక్క తీయడం కూడా కరెక్ట్ కాదు. ప్రజల ఆరోగ్యం ముఖ్యం, దీనికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు డిసిషన్స్ ఉన్నాయి, అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ ప్రమాదంగా ఉండవు అన్నీ కూడా ఎక్కడ సురక్షిత ప్రాంతాలు ఉంటాయి ఆ ప్రాంతాలకు షిఫ్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అదే మాదిరిగా ఈరోజు జరిగిన సంఘటన పట్ల నా ప్రగాఢ సానుభూతి, ఎవరే చనిపోయారో ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మీరందరూ ధైర్యంగా ఉండండి. హాస్పిటల్లో చాలామంది ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మీరు ధైర్యంగా ఉండండి. మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రధానమంత్రికి హోమ్ మినిస్టర్కి ఒక లెటర్ కూడా రాస్తాను ఈరోజు. ఆ లెటర్లో కూడా ఈ విషయాలని చెప్తూ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ పంపించి దీన్ని అధ్యయనం చేయాలి. అదే సమయంలో వీళ్ళ ఆరోగ్యానికి కూడా ఏమేం చేయాలో అవన్నీ చేసి వాళ్ళని కాపాడవలసిన అవసరం ఉంది. అవన్నీ చేసిన తర్వాతనే మనకు కొంత రిలీఫ్ వస్తుంది. అవన్నీ చేయడం కోసం అన్ని విధాలు మేము ప్రయత్నం చేస్తామని ఒక పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు కూడా హామీ ఇస్తూ, విశాఖపట్నం ప్రజలకు హామీ ఇస్తూ ధైర్యంగా ఉండమని ప్రజానికి కూడా కోరుతున్నాను. నిన్న చాలామంది వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళారు. అలాంటి వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. నేను ఫస్ట్ ఈ ఇష్యూలో మాట్లాడుతూనే మా ఎమ్మెల్యే అయితే గణబాబు అయితే స్పాట్కి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తున్నాను. ఆయన మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మీరు చేసిన కృషిని. అయితే దీన్ని మనం ప్రజలకు ఎట్లా చేయాలో చేసుకుంటూ లాస్ట్ వరకు జరిగే వరకు, న్యాయం జరిగే వరకు అందరం వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అండగా ఉంటామని చెప్పి మరొక్కసారి వాళ్ళందరూ హామీ ఇస్తూ ఎప్పటికప్పుడు నేనంతా నేను అధ్యయనం చేశాను దీని యొక్క ఇంపాక్ట్స్ ఇవన్నీ. అదే మరి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అవన్నీ కూడా వాచ్ చేశాం. ఎవరైనా దీన్ని సింపుల్గా తీసుకొని ఒక యాక్సిడెంట్ కింద బ్లడ్ వచ్చింది ట్రీట్ చేశాం, లేదా చెయ్యిరిగింది ఫ్రాక్చర్ చేశాం అంటే కరెక్ట్ కాదు. దీన్ని ప్రాపర్గా అధ్యయనం చేసి ఏమీ లేదని చేస్తే చాలా సంతోషం. ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందనుకుంటే మాత్రం అందరినీ కాపాడవలసిన బాధ్యత, ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత, వాటికి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. అది చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. దీన్ని క్లోజ్గా మానిటర్ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం. ఇప్పుడు మీరు ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉంటే గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం సార్. నిన్న ముఖ్యమంత్రి చనిపోయిన కుటుంబాలకి 1,00,000 రూపాయలు ప్రకటించాడు. నిన్న హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కూడా కొంత ప్రకటించాడు. కానీ ఈ నిన్న గ్యాస్ లీకేజీ వల్ల భవిష్యత్తులో కూడా దీర్ఘకాలికంగా కూడా చాలా మందికి సమస్యలు వస్తాయి. ఇప్పుడు వీళ్ళంతా ఆ డబ్బులు తీసుకుంటారు, డిశ్చార్జ్ అయిపోతారు, అంతవరకు ఒక వారి దీర్ఘకాలిక సమస్యలు వస్తే ప్రభుత్వం వాళ్ళని గుర్తించడం ఎలా, వాళ్ళకి ఆర్థిక సాయం ఎలా చేస్తుంది ప్రభుత్వం? నేను అందుకనే ఒక మాట చెప్పాను, నేను ముఖ్యమంత్రికి అవగాహన లోపం. ఆయన ఎవరు చెప్పినా ఇనాడు, కనీసం 10 మందితో కన్సల్ట్ చేయడు. ఎందుకంటే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఏం చేయాలి? మీరు 10 మందితో మాట్లాడాలి. ఇది ఏ ఫ్యాక్టరీ, దీంట్లో ఏం తయారు చేస్తున్నారు, ఏం జరిగింది? అవసరమైతే నేను కాను ఉంటే నేరుగా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళేవాడిని, ఎట్ట జరిగిందో వాచ్ చేయాలి. ఓకే, నిన్న కంట్రోల్ కాలేదు, తర్వాత వెళ్ళాలి. వెళ్ళి ఏం జరిగిందో అర్థం చేసుకుని దానివల్ల ఇంపాక్ట్స్ ఏమున్నాయో స్టడీ చేసుకోకముందే ఆయన ఎవరితో మాట్లాడకుండా ఏదో కలెక్టర్ గారు చెప్పారు కాబట్టి నేను అనౌన్స్ చేసి వచ్చేసారంటే ఇది పూర్తిగా అవగాహన రాహిత్యం. ఎందుకు హైకోర్టు ఇమ్మీడియట్గా పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు? ఎందుకు హ్యూమన్ రైట్స్ కమిషన్ దీన్ని టేకప్ చేసింది? ప్రధానమంత్రి ఎందుకు హై ఫోర్ కమిటీ మీటింగ్ పెట్టి అత్యున్న స్థాయితో రివ్యూ చేసి కేబినెట్ సెక్రటరీ దీన్ని దృష్టిలో పెట్టుకొని రివ్యూ చేశారు? అదే సమయంలో ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 50 కోట్లు ఎందుకు డిపాజిట్ చేయమన్నారు? మీకు ఎక్కడ సీరియస్నెస్ ఉంది, ఎక్కడ అవగాహన ఉంది? అక్కడే తప్పు జరుగుతా ఉంది. ఇది అవగాహన రాహిత్యం, అవగాహన లోపం. మళ్ళీ నాకు అన్నీ తెలుసని ఇప్పుడు నేను మాట్లాడాలనుకోండి, నిన్న మీరు చూసుంటారు టీవీలో లేకపోతే సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీనే ఇది చేశారు అంటే ఇంక దీన్ని ఏ విధంగా వెళ్ళి నాకు చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. ఎక్కడన్నా వాడు కానీ ఎవరన్నా కానీ నేరుగా లిక్కర్ షాపులు ఓపెన్ చేసి అక్కడికి పోయి తాగారు, వీళ్ళందరూ చనిపోతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి, కరోనా స్ప్రెడ్ అవుతుందని తెలుగుదేశం వాళ్ళు లైన్ లేకుండా ఇచ్చారు.
అంటే ఏం మాట్లాడుతున్నారు, లేకపోతే ఇది ఇంటారా ప్రజలు మనం మాట్లాడడం కరెక్టా అనేది సభ్యత కూడా లేకుండా మాట్లాడాడు. నిన్న కూడా ఇదే వారితో మాట్లాడు. ఇవన్నీ కూడా కరెక్ట్ అప్రోచ్ కాదు. ఇప్పుడు కూడా రమ్య అటాక్ చేస్తారు నాకు తెలుసు అది. నేను అందుకే నేను రాజకీయం చేయలే. ఈరోజు గవర్నమెంట్ తప్పిదాలు ఉన్నాయి. మీరు ఓవర్లుక్ చేస్తున్నారు చాలా విషయాలు. చెప్పకపోతే నేను కూడా తప్పు చేసినట్టు అవుతాను నా అనుభవంతో. ఏది కూడా సూపర్ఫిషియల్గా పై పైన తిరిగేసి ప్రజల జీవితాలతో ఆడుకునే ఇది మనకు రాకూడదు. ఒక మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ప్రజా జీవితాలు కాపాడతామని, ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇస్తామని వచ్చిన తర్వాత మనం ఇచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా విషయం ఉంటుందే జరిగింది. ఆ రోజు కూడా ఏం జరిగింది కరోనా విషయంలో? ఇది చాలా సింపుల్, ఏం కాదు, ఒక ట్యాబ్లెట్ వేసుకుని సరిపోతుంది, బ్లీచింగ్ పౌడర్ సరిపోతుందని చెప్పి ఈ పరిస్థితి తీసుకొచ్చారు. ఏది కూడా డెప్త్కు పోకుండా పై పైన చేస్తే చాలా సమస్యలు వస్తాయి రాష్ట్రానికి, ప్రజలకు చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ విషయం చెప్పడానికే నేను ఈరోజు చాలా క్లియర్గా ముందుకు వచ్చాను. ఐ వాంట్ రిజిస్టర్ దిస్. ఏమీ లేదు అని ప్రపంచంలో ఉండే శాస్త్రవేత్తలు చెప్పగలిగితే, సైంటిస్ట్ అతను చెప్పగలిగితే, డాక్టర్స్ అని చెప్పగలిగితే బాధ లేదు. కానీ అది చెప్పడం చాలా అవసరం. ఆ డైరెక్షన్లో ప్రోపు ఉండడం చాలా అవసరం. ఇన్వెస్టిగేషన్ కూడా ఆ డైరెక్షన్లోకి వెళ్ళాలి. అట్లా కాకుండా ఇప్పుడంతా జరిగిపోయేసి మనం చేయకుండా ఫెయిల్ అయ్యి మళ్ళీ 6 నెలల తర్వాత వాళ్ళ జీవితాలు అంధకారం అయిపోతే కొన్ని కొన్ని పేపర్లో టీవీల్లో వస్తున్నాయి, నేను మాట్లాడాలి ఇప్పుడే. చాలా లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ ఉంటుందని రాస్తున్నాను. అది అవునా కాదా అనేది కూడా ఈ స్టెరిన్ వల్ల అవుతుందా కాదా కూడా మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అధ్యయనం చేయకపోతే కన్క్లూజన్ రావడం కరెక్ట్ కాదు. అక్కడ ప్రజల్ని ఆదుకోవాలి, వాళ్ళ ఆరోగ్యం చాలా ముఖ్యం, వాళ్ళ భయభ్రాంతులు కూడా చేయకూడదు. నేను అది వెరీ క్లియర్ అన్నా. నిన్న మీరు ఒక విషయం చెప్తాను, నిన్న సాయంత్రం ఎందుకు విశాఖపట్నం మొత్తం ఒక పానిక్ రియాక్షన్ వచ్చింది? ఎవరు నిద్రపోయారు విశాఖపట్నంలో రాత్రి మిడ్ నైట్ వరకు? ఇప్పటికైనా వచ్చారా? ఇవన్నీ కూడా చాలా ఒక ప్రభుత్వం అన్నప్పుడు వాస్తవ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని గైడ్ చేయాలి. టైం టు టైం ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. ఒక వాస్తవం ఆ ఏరియా అంతా పెట్టచ్చు, చెప్పచ్చు, టైం టు టైం గైడ్ చేయొచ్చు. అందుకే రియల్ టైం గవర్నెన్స్ తీసుకొచ్చాం. ఆ రియల్ టైం గవర్నెన్స్ ఉంటే ఇలాంటప్పుడు విపత్కర పరిస్థితులు పర్ఫెక్ట్గా ఉపయోగించుకొని ఆ ఏరియాకి కమ్యూనికేట్ చేయొచ్చు. ఇది చాలా ముఖ్యం, ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులు 5 ప్రత్యేకంగా దీని మీద ఎంక్వైరీకి వేసింది. అదే విధంగా చరిత్రలో ఎన్నడూ ఏ ప్రమాదంలో కూడా 1 కోటి రూపాయలు ఏదైతే నష్టపరిహారం ఇవ్వలేదని కూడా ప్రభుత్వం చెప్తూ ఉన్నారు. మరోవైపు మీరేమో ప్రత్యేకంగా విచారణ జరపాలని మీరు అంటున్నారు, ఎట్లా చూడాలి దీన్ని? ఎట్లా చూస్తారయ్యా? నేను అడుగుతున్నా నిన్ను, నువ్వు అడిగే క్వశ్చన్, నువ్వు వాళ్ళని అడగాలని భయం, అందుకే అడిగారు. నేను నేషనల్ మీడియా ఉత్కారేశారు పివి రమేష్, ఆయన సీనియర్ ఆఫీసరే, పెద్ద అడ్వైజర్. అదే మరి ఇంకొక ఆయన దేవరపల్లి అమర్, ఆయన 44 సంవత్సరాలు రాజకీయ జర్నలిజం ఉన్నానని చెప్పి ఫోజులు కొట్టాడు. వాళ్ళు ఒకటే అడిగారు, ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయరు అని అడిగారు. 5 ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తారండి ఇన్వెస్టిగేషన్? ఎవరికి స్టెరైన్ ఎప్పుడన్నా విన్నారా? నేనే విన్నా. ఇన్నేళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి స్టెరైన్ అంటే ఏంటో నాకు తెలియకపోతే నేను గ్లోబల్ ఏదైతే నేను ఒక GFST పెట్టా, గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్, అందులో అధ్యయనం చేస్తే 1-2 సైంటిస్టులు వచ్చారు. వాళ్ళ యొక్క కన్సర్న్స్ అన్ని వాళ్ళు చెప్పారు సబ్జెక్ట్ మీద, అది కూడా కన్క్లూజన్ రావడం లేదు. ఇలాంటి మేధావుల ద్వారా ఎంక్వైరీ చేసి ప్రజలు కాపాడుకునే బాధ్యత తీసుకోవాలి తప్ప మేము 5 ఆఫీసర్లు వేసాం. ఎందుకు ఆఫీసర్లు? ఒక అడ్మినిస్ట్రేటర్ ఒక ఇద్దరు కావాలి అంతవరకే. వీళ్ళ ఎట్లా అవుతుంది? వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసా? నాకు తెలియదు ఐఏఎస్ ఆఫీసర్ల గురించి తెలుసు. వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, కెమికల్ ఇంజనీర్ సార్ వీళ్ళు కాదు, లేకుంటే సైంటిఫిక్ టెంప్ ఇది ఉండేవాళ్ళ కాదు. ఆ విషయాలు గుర్తుపెట్టుకొని మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది.
నిన్న కూడా నేను అడ్మినిస్ట్రేటర్ కొన్ని మంత్రితో మాట్లాడితే ఏముంది సార్, హాస్పిటల్కి వచ్చారు, ట్రీట్మెంట్ ఇచ్చారు, వెళ్ళిపోతున్నారు అన్నారు. అంటే తాత్కాలికంగా ఊపిరి పీల్చుకోవచ్చు, ఆక్సిజన్ రావచ్చు, వాట్ ఈస్ ది ఇంపాక్ట్? ఎందుకు చెట్లు కూడా కాలిపోయే పరిస్థితికి వచ్చాయి? ఐఎమ్ ఆస్కింగ్, ఎందుకు పశువులు అక్కడక్కడ జరిపే పరిస్థితికి వచ్చాయి? ఎందుకు మనుషులు పడిపోయారు? ఇవన్నీ కూడా అధ్యయనం చేయాల్సిన ఏమీ లేకపోతే దట్ ఇస్ ఎక్సలెంట్. ఎందుకు సైరన్ ఇవ్వకుండా పోయే పరిస్థితి అవి కావాలని అడ్మినిస్ట్రేట్ చేస్తారు? ఎందుకు రాత్రి 40 రోజులు లాక్డౌన్లో ఉన్న మెటీరియల్ వీళ్ళు ఏం చేస్తే గ్యాస్ కింద, అది స్టెరిల్ గ్యాస్ కింద కూడా కన్వర్ట్ కాదని ఒక ఆర్గ్యుమెంట్, 1/2 కిలోమీటర్ కంటే దూరం పోదని రెండో ఆర్గ్యుమెంట్. అది సెగ్మెంటేషన్లో వచ్చేసిందా, లేకపోతే వేరే ఏమన్నా యాడ్ చేస్తే కెమికల్ కింద ఫార్మ్ అయ్యి గ్యాస్ తయారైందా? ఇవన్నీ కూడా అధ్యయనం చేయాలి. ఇట్ ఇస్ నాట్ లిక్విడ్, లిక్విడ్ ఎంత దూరం పడుతుందని పడితే. సో దిస్ ఆర్ ఆల్ ఇష్యూస్. గాల్లో ఎంతవరకు ప్రభావితం చేసింది, ఇవన్నీ అధ్యయనం చేయాలి. అది చేయాలంటే నేను ఏం చేశాను? అందుకే నేను వితండవాదం చేస్తూ ఉంటాడు అతను. అతను ఏం చేస్తే అది జరిగింది, అందుకే కదా అన్నాడు పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని, బ్లీచింగ్ పౌడర్. తప్పు కదండి ఇవన్నీ. నాకు తెలియని సబ్జెక్ట్లో నేను ఇంటర్ఫేర్ కావడం ఏంటి? నేను అడ్మినిస్ట్రేటర్ని, ముఖ్యమంత్రి కూడా ఎవరైనా సరే ముఖ్యమంత్రులు మనం అడ్మినిస్ట్రేటర్స్ అంతవరకే, పాలసీ మేకర్స్ అంతవరకే. చట్టం ఒకటి ఉంటుంది, అవన్నీ కూడా ఫాలో అవుతూ అడ్మినిస్ట్రేటర్గా మీరు ఏం చేయాలో 10 మందితో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన ఐడియాలు తీసుకొని మీరు ఎగ్జిక్యూట్ చేయడం తప్ప మీ ఓన్ పాండిత్యం ఏంటి? ఇటువంటికి మేము మళ్ళీ ఎదురుదాం. ఎందుకే చెప్పాను, మేము 5 మందిని వేసాం, 1 కోటి రూపాయలు ఇచ్చాం, 1 కోటి రూపాయలు సరిపోతుందండి. మనిషి మళ్ళీ బతికిస్తారా 1 కోటి రూపాయలతో? మీరు మనుషులు అలాంటివి ఆలోచించమంటున్నా. అలాంటివి ఆలోచించకుండా కావాలని ఎదురుదాడి చేసి నిన్నటి వరకు ఎవరిని అడిగారా డబ్బులు ఇమ్మని? ఎందుకు అడగలేదు? మనుషుల ప్రాణాలు విలువ ఎక్కువ. అదే మరి జరిగిపోయిన ప్రాణాలు మనలా తేలేం కాబట్టి కుటుంబాలు ఆదుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అప్పుడు ఇవన్నీ వస్తాయి. అందుకే ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎదురుదాడి చేయడం మానేయండి. ఇప్పటికైనా ప్రజల జీవితాలతో ఆడుకోవద్దండి. ప్రజల్ని కాపాడే బాధ్యత తీసుకోండి. ఎవరైనా చెప్తే వినండి. వాస్తవాలు ఉంటే అందులో స్వీకరించండి, ఆ వాస్తవాలను వదిలేయండి. నేనేమి ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడాలా? మీరు ముఖ్యమంత్రిగా పోయి వచ్చారు తెలుసు, ప్యానిక్ రియాక్షన్ వచ్చింది చెప్పండి. ప్రభుత్వాలు అనేది, నాయకుడు అనేది హ్యాండిల్ చేయడం బట్టి ఉంటుంది. మామూలు తెలిసి నేను విశాఖపట్నం పోతే అక్కడే ఉన్నాను కదా, 8-9 డేస్ ఉన్నా బుద్ధిగా. ఎందుకున్నాను? ఒక నమ్మకం ఇవ్వాలి, వాస్తవంలో ఉండే బయటకి న్యాయం జరగాలి, భరోసా ఇవ్వాలి. అందుకనే వచ్చాను, ఆన్లే ఉండిపోయాను, బ్యాగ్తో వెళ్ళాను. వెళ్ళాక అక్కడే ఉన్నాను నేను. అప్పుడు పోవడానికి కూడా చాలా డిఫికల్ట్ అయింది. 3 మజిలీస్లు హైదరాబాద్ నుంచి బయలుదేరితే రాజమండ్రి, రాజమండ్రి నుంచి గుంటూరు విజయవాడ, విజయవాడ నుంచి రాజమండ్రి బెక్క, తెల్లవారు తెలుగు అట్లా వెళ్ళా చేరారు. కాబట్టి నేనేమంటానంటే, ఏదైనా సరే ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి మనం అన్నింటిలో ఎక్స్పర్ట్ అయ్యమంటే ఎక్స్పర్ట్ ఇన్ టెక్నాలజీ, ఏది ఇంజనీరింగ్లో ఎక్స్పర్ట్ కాదు, కానీ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళ ఐడియా తీసుకొని మనం డెసిషన్ ఇస్తాం, ఇది చేయండి, ఇది చేస్తే కరెక్ట్గా ఉంటుంది చెప్తాం. అది చేయాల్సిన అవసరం. హన్స్ ఇండియా సాంబశివరావు గారు మాట్లాడగలరండి. మేము నమస్కారం సార్. సాంబశివరావు సార్, సార్ ఇప్పుడు కాంపెన్సేషన్ ఇవ్వడమో అంతవరకు ఓకే, డబ్బులు ఎప్పుడైనా ఇవ్వాలి, ఏదో ఒక విధంగా వాళ్ళని ఆదుకోవాలి. అది గవర్నమెంట్ కూడా కొంతవరకు రియాక్ట్ అవ్వడం అది పాజిటివ్గానే తీసుకోవాలి. అయితే ఈ క్రైమ్ జరిగిన దానికి ఎటువంటి లాజికల్ ఎండ్ కావాలని మీరు కోరుకుంటున్నారు, మొదటి క్వశ్చన్. రెండవది, ఈ ఇష్యూ ఇంటర్నేషనల్ కోర్టుకు తీసుకెళ్లే ఉద్దేశం ఏమన్నా తెలుగుదేశం పార్టీకి ఉందా? రెండు విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇన్సిడెంట్ నేరం ఎవరు చేసిన, బై డిఫాల్ట్ ఆర్ ఇన్ఎఫిషియన్సీ కూడా కొన్ని కొన్ని. ఇక్కడ ఇది ఒక కెమికల్ ఫ్యాక్టరీ,
ఇందులో మీరు లాక్డౌన్ తర్వాత జరిగింది, జరిగిన తర్వాత ఇందులో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే మాన్యువల్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, ఇవి అధ్యయనం చేయాలి. రెండు, ఇది జరిగిన తర్వాత ప్రమాదం ఏమొస్తుంది అనేది మీరు చెప్పిన విషయాలు కూడా అధ్యయనం చేయాలి. గవర్నమెంట్ చేయలేకపోయినప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్సు అవన్నీ వస్తాయి. గవర్నమెంట్స్ గట్టిగా ఉన్నప్పుడు న్యాయం చేయడం కోసం గవర్నమెంట్స్ ఆర్ కమిటెడ్ ఉండాలి. అది చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు అందుకనే మనం మీరు నేను మాట్లాడంగానే హైకోర్టు ముందుకు వచ్చారు, ఎన్జిటి వచ్చారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చింది, కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చారు, సాక్షాత్ పిఎంఏ ఇంట్రెస్ట్ చూపించి రిపీ చేసే పరిస్థితికి వచ్చారు. అందరూ కలిసి ఇక్కడుండే వాళ్ళకు న్యాయం చేసేదానికి ముందుకు పోవాలి తప్ప ప్రభుత్వం పర్వాలేదు ఏమీ లేదు ఇది మంచి ఇంటర్నేషనల్ కంపెనీ బై సీయింగ్ దట్ కంపెనీ మనం మాట్లాడడం లేకుంటే వాళ్ళతో కలిసి ఏం లేదు నేను చూస్తానని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏ కంపెనీ అయినా ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. మామూలుగా కొన్ని కొన్ని ఆ ఫ్యాక్టరీలో జరుగుతాయి, అది ఒక విధంగా ట్రీట్ చేస్తాం, అది కూడా జరగడానికి వీలు. కొన్ని కొన్ని బయట జరుగుతా ఉంటాయి, ఇలాంటి జరుగుతాయి. ఈ జరిగినప్పుడు ఏం జరిగాయో అవన్నీ కూడా అనలైజ్ చేసి యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ ఇండస్ట్రీస్ మీద నేను వ్యతిరేకం కూడా కాదు. ఇండస్ట్రీస్ అనేటివి ఎవరైనా సేఫ్గా రన్ చేయాలి, సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పటికి కూడా ఓటు జరిగిన తర్వాత కూడా ఏ విధంగా హ్యాండిల్ చేయాలో మళ్ళా అలాంటివి జరగకుండా అన్ని విధాలు హ్యాండిల్ చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు స్టీల్ ప్లాంట్లో జరిగినప్పుడు కానీ అక్కడ వేరే ఫ్యాక్టరీస్ జరిగినప్పుడు కానీ వెళ్ళాం, అవన్నీ ఆ ఫ్యాక్టరీకే పరిమితం అయినాయి, బయటికి పరిమితం కాదు. హెచ్ఎండి ఈశ్వర్ గారు మీరు మాట్లాడగలరండి. సార్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనలో కుట్రకోణం కూడా ఒకటి ఉండొచ్చు, రాజధానిని అడ్డుకునే ప్రయత్నంతో కొంతమంది చేశారన్నది ఒకటి. గతంలో కూడా స్లీపర్ సెల్స్ గా టీడీపీ కార్యకర్తలు పనిచేశారు, అలాగే మొన్న లిక్కర్ షాపులు వదిలిన రోజు కూడా పెద్ద ఎత్తున టీడీపీనే కార్యకర్తలను పంపించి మాస్కులు లేకుండా పంపించి ఒక ప్రభుత్వం మీద అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తోంది అన్నది అధికార పార్టీ తరచుగా చెప్తుంది సార్. అంటే వాళ్ళు ఏమన్నారు నాకైతే అర్థం కాదు, సైకోసా దుర్మార్గుల లేకుంటే చేసే అసమర్థ పనుల్ని కప్పించుకోవడానికి మాట్లాడే మాటల నాకు అర్థం కాదు. ప్రజల్ని ఇంకా పశువుల కింద ట్రీట్ చేసి ఏం చెప్పినా నమ్మతారనే విధంగా మాట్లాడడం నీచం. ఎవరు మారుస్తారండి క్యాపిటల్ మీ చేతల్లో ఉంది మార్చడానికి. కావాలండి ఇక్కడ ప్రజల్ని అతలాకుతలం చేసి ఇప్పుడు కూడా నేను క్యాపిటల్ మారుస్తా ఏంటి ఇవన్నీ. అందుకే నేను అందుకే రాజకీయం పోలా ఇప్పటి వరకు. వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండి మాట్లాడాల్సిన అవసరం ప్రతి ఒక్కదానికి. నేను ఫస్ట్ డే నేను చెప్తాను కరోనా వైరస్ గురించి తప్పు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండమని చెప్తే దానికి మళ్ళీ మేము ఏదో పంపించారు మేమే స్ప్రెడ్ చేసాం మాట్లాడతారా. కక్కుర్తి పడి మీరు లిక్కర్ షాప్లు ఓపెన్ చేసి ఒకే రోజు చేస్తే అందరూ వచ్చి చేసుకుంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పంపించి వైలేట్ చేశారు మాట్లాడతారా. ఇప్పుడు ఇంకా మళ్ళా మాట్లాడతారు సెబటైజ్ అని మాట్లాడతారా. ఎక్కడికి పోతున్నారు మీరు? నేనేం మాట్లాడుతున్నా మీరేం మాట్లాడుతున్నా? ప్రజల ఆరోగ్యం గురించి నేను మాట్లాడుతున్నా. ఎక్స్పర్ట్స్ కమిటీలు పెట్టి మీరు రివ్యూ చేసి వాళ్ళు కాపాడమని నేను కోరుతున్నా. దానికి దీనికి సంబంధం ఏంటి? నిన్న మార్నింగ్ నుంచి ఇది రాక జరగగానే మళ్ళా దాన్ని స్టార్ట్ చేశారు. అంటే ఎంతమందిని మోసం చేస్తారు మీరు? ఎన్ని రోజులు మోసం చేస్తారు? ప్రతి ఒక్క దాన్ని ఇదే మాదిరిగా ప్రజావేదిక విధ్వంసం నుంచి ఇదే మాదిరి మాట్లాడుకుంటూ వచ్చారు. ఒక సంవత్సరం నుంచి రాష్ట్రాన్ని అన్ని విధాలు నష్టపరిచారు. ఇంకా కూడా ఎందుకండి? కనీసం మీ కార్యకర్తలు ఏమనుకున్నారు ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి మీరు. మీ పరిపాలన గురించి, మీరు చేసే తప్పుడు పనుల గురించి. అంటే ప్రజలు నిస్సహాయాలనే కదా మీ ఉద్దేశం. పోలీసు వ్యవస్థ ఉపయోగిస్తామనే కదా తప్పు. ఇవన్నీ ఇంకా మానేయండి. అందుకే నేషనల్ మీడియా ఉత్తి కారేస్తే మీరు నన్ను అడిగారు మీకు ధైర్యం లేదు కాబట్టి. వెరీ క్లియర్, ఇక్కడుండే మీడియాకు మీకు ధైర్యం లేదు అంటే వెరీ క్లియర్. ఏమనుకోవద్దు, ఎందుకంటే మీ మీద కేసులు పెడతారు. అదే నేషనల్ మీడియా పివి రమేష్ పోతే ఉత్తి కారేశారు. యు ఆన్సర్ ఎందుకు ఎన్క్వైరీ వేయలేదు? యు ఆన్సర్ దట్. ఇంకొక పక్కన పెద్ద 44 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న దేవుడిపల్లి అమర్ నేషనల్ మీడియా పోతే ఉత్తి కారేశారు.
నాకు 47-44 ఏళ్ళు అనుభవం అంటే నేను అనుభవం కాదు అడిగేది, ఇక్కడ అడిగిందని చెప్పండి, ఇది అడ్వైజ్ చేయండి గవర్నమెంట్కి అని చెప్పారు. వీడు గవర్నమెంట్కి అడ్వైజ్ చేసే పరిస్థితులు లేదు. ఏదైనా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొంతవరకు ప్రజల టాలరెన్స్ ఉంటుంది. మీరు ఎన్ని విధాలు హెరాస్ చేశారండి రాజకీయ పార్టీని, ఎన్ని విధాలు హెరాస్ చేశారండి ఆఫీసర్ని, ఎన్ని విధాలు హెరాస్ చేశారండి పబ్లిక్ని, ఏంటి ఇవన్నీ ఎక్కడ జరిగాయి ఇంతవరకు, గొద్దు అవన్నీ మానేయండి. అవి మానేసి మీరు సక్రమైన పరిపాలన ఇవ్వడానికి ఆలోచించండి. మీ చేత కాకపోతే చేత కాదని చెప్పండి. అంతేకాని ప్రతి ఒక్కదానికి ఇప్పుడు అయ్యింది సాయంత్రం కొంచెం ఎదురుదాడి, ఎన్ని రోజులు చేస్తారు ఎదురుదాడి, చేస్తే ఏం భయపడతాం అంటే కేసులు పెడతారని భయపడాలా, లేకుంటే మీరు ఎదురుదాడి చేస్తారని భయపడాలా, అంటే ప్రజల సమస్య వాళ్ళకు అండగా నేను ఉండాల్సిన పని లేదా, రాజకీయ నాయకులు ఉండాల్సిన పని లేదా, ఇది ప్రజాస్వామ్యం కాదా, మీడియా ఉండాల్సిన పని లేదా, తప్పని తప్పని చెప్పడానికి వీలు లేదా? కాబట్టి మీరు కూడా నేర్చుకోవాలి. మీరు నేర్చుకోలేకపోతే మీరు మీకు ఇబ్బందులు మీకు ఉన్నాయి, కానీ వాస్తవాన్ని ట్రూత్ని ట్రూత్గా ఆలోచించే మనస్తత్వం మీకు కూడా రావాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి సమిష్టిగా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించాలి తప్ప వాళ్ళు ఏదో అడిగారు, మేము మిమ్మల్ని అడుగుతున్నాం ఈ కరెక్ట్గా. ఇంకా వేరే హ్యాండ్స్ ఏం రైజ్ లేదు సార్, అంతవరకు ఉన్నాయి సార్ క్వశ్చన్. ఓకే భార్గవ్ గారు. అట్లాంటి పరిస్థితి ఇక్కడ పునరావృతం కాకుండా ఏదైనా ప్రత్యేక కోర్టు ముందుగానే ఫామ్ చేయాలా, ఏం చేస్తే బాగుంటుందో ఆలోచన చేస్తే బెటర్ ఏమో. భోపాల్ గ్యాస్ ట్రాజెడీ విషయంలో 40 ఏళ్ళు అయినా అక్కడ బాధితులకి పరిహారం అందలేదు సార్ మన దగ్గర. నేనేమన్నానంటే ఇప్పుడే మనం ప్రజలు కూడా భయపడడం కూడా కరెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైం ప్రజలకు భరోసా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రాధాన్యత క్రమంలో మీరు ఆలోచిస్తే నేను అందుకే సాయంత్రం పిఎం కూడా ఒక లెటర్ రాస్తానని చెప్పింది. ఫస్ట్ ఎయిర్ క్వాలిటీ టెస్ట్ చేయాలి. ఎన్ని ఎయిర్ క్వాలిటీ ఎన్ని ఉన్నాయో మెజర్ చేసేటి ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ గవర్నమెంట్లో ఉన్నాయో అవన్నీ తీసుకోవాలి. అవి తీసుకొని నిన్న జరిగిన డేటా అంతా ఒకసారి సమీక్ష చేసుకోవాలి. సమీక్ష చేసుకొని ఎంత ఏరియాకు వచ్చింది అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇంటెన్సిటీ ఎంత వచ్చింది కూడా ఎస్టాబ్లిష్ చేయాలి నెంబర్ 2. అది అయిన తర్వాత ఒక ఎక్స్పర్ట్ కమిటీ చేయాలి. ఎక్స్పర్ట్ కమిటీ ఇవన్నీ అనలైజ్ చేయాలి. ఈ స్టడీన్ యొక్క ఇంపాక్ట్ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవిడెన్స్ సైంటిఫిక్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు కాబట్టి ఏం చేయాలా, ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం అనలైజ్ చేసి అక్కడే బాధితుల్ని వాళ్ళకు ది బెస్ట్ మెడికల్ అసిస్టెన్స్ వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతాం, వాళ్ళకు మీడియం టర్మ్లో లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్స్ రాకుండా ఉండడానికి ఏమేం చేస్తామో అవన్నీ ఇప్పుడు చేయాలి, స్టార్ట్ చేయాలి. అవి చేసి వాళ్ళు కాపాడుకుంటే ఒకవేళ కానీ అందరూ సైంటిస్టులు అంతా కలిసి ఏమి ఇంపాక్ట్ లేదంటే ఊపిరి పీల్చుకొని కాంపెన్సేషన్ మనం వర్కౌట్ చేసి ఈ కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని సేవ్ చేస్తాం. ఆ దిశగా కేంద్రం రాష్ట్రం చేయాలి. అందుకే కేంద్రం తనకు కూడా నేను లెటర్ రాస్తానని చెప్పింది. ఈరోజు రాస్తాను ప్రధానమంత్రికి, డెఫినెట్ మన హోమ్ మినిస్టర్కి, ఆయనే కాబట్టి కెలవట్టి మినిస్టర్ కూడా ఇద్దరికి రాసి వాళ్ళు ఎంగేజ్ చేయాలి. మన రాష్ట్రంలో ఉండే నాలెడ్జ్ లిమిటెడ్ దీన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అందుకే అన్నా నేను నాకు ఉండే వాళ్ళ యొక్క హెల్త్ రికార్డ్స్ అన్ని మ్యాండేటరీ చేయాలి, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్. అవి చేసి దీన్ని అధ్యయనం చేసి ఏది లేకపోతే సంతోషం, కొంతవరకైనా హెల్త్ ఎయిడ్ చేస్తారు, నార్మల్ కోర్స్ వస్తారు. ఏదైనా అయితే మాత్రం వీళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఇంకెవరు మేడం? ఇంకొకరు ఉన్నారు మన సైడ్ సెకండ్ లాస్ట్లో రామారావా ఇవ్వండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏబిఎన్ రామారావు సార్. సార్ ఇక్కడ రెండు విషయాలు అండి. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అని అంటే, ఒకటి దాదాపుగా ఎవ్రీ 3 మంత్స్ కి ఎవ్రీ 6 మంత్స్ కి కూడా కంపల్సరీగా వీళ్ళు హెల్త్ చెకప్ చేయించుకోవాల్సిందే, లేకపోతే కష్టం అవుతుంది, ఇది లాంగ్ రన్ లో లంగ్స్ కి అండ్
హార్ట్ కి అండ్ లివర్ కి వీటికి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్తున్నారు. ఎలా చూస్తారు అంటే ఎక్స్పర్టైజ్ డాక్టర్స్, మీరు నిన్న లెటర్ లో కూడా రాశారు పీయూష్ గోయల్ కి రాసిన లెటర్ లో, అక్కడ నుంచి డాక్టర్స్ కూడా డాక్టర్స్ ను కూడా ఏమన్నా పంపిస్తే బాగుంటుంది, స్టడీ చేస్తే బాగుంటుంది, ఎలా రియాక్ట్ అవుతారు దీని మీద? నేనేమన్నానంటే బెస్ట్ సైంటిస్టుల్ని ఎవరైతే సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండే వ్యక్తుల్ని ఏం జరిగిందనే దానికి, ఇలాంటి జరిగినప్పుడు ఇంపాక్ట్ ఆన్ హెల్త్ బెస్ట్ డాక్టర్స్ని సిమిలర్ ఫీల్డ్లో వాళ్ళు కూడా పెట్టి, ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని ఏంటంటే రకరకాలుగా సోషల్ మీడియాలో వస్తున్నాయి, మనం ఎవరిని కూడా ప్రజాస్వామ్యంలో కాదనే పరిస్థితులు లేవు. సోషల్ మీడియాలో వచ్చి ఇవన్నీ వస్తూ ఉంటే ఈరోజు కొన్ని నిర్ణయాలు చేసి వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మనం తీసుకున్నప్పుడు అది ఏమీ లేదని తేలినప్పుడు బాధ లేదు. కానీ ఏదైనా సమస్య ఉందనుకుంటే ఇప్పుడే క్యూర్ చేస్తే, క్యూర్ అవుతుందనుకుంటే క్యూర్ చేయడం, దాని ఇంపాక్ట్స్ ఏమున్నాయో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్టడీ చేసి వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే నేను చెప్తున్నా ఇక్కడ, నేను కన్క్లూజన్ రావడం లేదు, ఐఎమ్ వెరీ క్లియర్. కానీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది, బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, కంపెనీ పైన కాదు. కానీ అక్కడ టెక్నికల్గా ఏం జరిగింది లేకపోతే మాన్యువల్గా ఎక్కడ ఫెయిల్ అయ్యారు అవన్నీ కూడా అనలైజ్ చేసి, ఏవైతే డెఫినెట్గా స్టాండర్డ్ ఆఫ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి అవి ఫెయిల్ అయ్యింటే అవన్నిటిపైన కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ లైఫ్స్, ప్రజలు 12 మంది చనిపోయారు, కొన్ని 100 మంది భయభ్రాంతులు అయిపోయారు, ఎప్పుడూ జరగని సంఘటన ఇది. కానీ దాన్ని సెపరేట్గా, ఒక యాక్సిడెంట్ని సెపరేట్గా చూడాలి, దీన్ని సెపరేట్గా చూడాల్సిన అవసరం ఉంది. యాక్సిడెంట్ ఎప్పుడు ఫ్యాక్టరీలో జరుగుతుంది, ఇది ఫ్యాక్టరీ అవుట్ సైడ్ జరిగింది. ఒక కార్ యాక్సిడెంటో, ఒక బస్ యాక్సిడెంటో, ఒక ట్రైన్ యాక్సిడెంట్ అక్కడ జరుగుతుంది, కానీ ఎంతమంది రారు, అది కూడా డేంజరస్, అది కూడా కరెక్ట్ కాదు. కానీ అన్నిటికీ జాగ్రత్తగా ఉండాలి. దీనికి అవుట్ సైడ్ యొక్క హెల్త్ ప్రభావం కూడా ఉంది ఇంట్లో సైడ్ ఎఫెక్ట్స్లో. సో ఉందా లేదా అనేది కూడా ఇంకా మనం నిర్ధారణ కాదా, దానికి కూడా కన్క్లూజన్ రావడం కరెక్ట్ కాదు. కానీ అక్కడ ఉండే ప్రజానికాన్ని కూడా మనం కాన్ఫిడెన్స్ తీసుకోవాలి, భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సైంటిస్టులు రకరకాలుగా చెప్పే పరిస్థితులు వస్తున్నారు, అవన్నీ కూడా అధ్యయనం చేసి నిజ నిర్ధారణ జరగాలి. దిస్ ఈ ట్రూత్ని ఎస్టాబ్లిష్ చేయాలి, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే నేను చెప్పేది దేశంలో ఉండే కొంతమంది డాక్టర్స్ ఎక్స్పర్ట్స్, బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఇలాంటి డిసీజెస్ని డీల్ చేసిన డాక్టర్స్ వాళ్ళు రావాలి, సైంటిస్ట్లు ఉండాలి, దీన్ని నిర్ధారణ చేసి. ఒక విశాఖపట్నం ఇదే బ్యూటిఫుల్ సిటీ, ఆ సిటీని కాపాడుకోవడానికి అందులో ప్రజారికాన్ని కాపాడుకోవడం చేయాలి, ఫ్యాక్టరీ డెఫినెట్గా మార్చాలి, దాంట్లో సెకండ్ థాటే లేదు. ఒకవేళ వాళ్ళు దోషులు కాదనుకున్నప్పుడు మారుస్తారు, లేకుంటే ముందు ఫ్యాక్టరీ క్లోజ్ చేయాలి, నో క్వశ్చన్ ఆఫ్ గివింగ్ పర్మిషన్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, అందరికి నమస్కారాలు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. Do you like this video? Please do like, comment, share and don't forget to subscribe our channel.